సార్. జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ సింధ గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ బంగా వింధ్య సీమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాతా జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే గౌరవ చైర్పర్సన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ కోఆప్షన్ మెంబర్లకు, మా డిఈ గారికి, ఏఈ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్, మున్సిపల్ స్టాఫ్, సెక్రటరీ సిబ్బంది, సెక్రటరియట్ సిబ్బంది, ఇతరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం వస్తే మనం బ్రిటిష్ వారి యొక్క రాజ్యాంగం ప్రకారమే సుఖ సంతోషాలుగా ఉండాలని అల్లాని దువా చేస్తున్నాను. అలాగే మరొకసారి అందరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఇక్కడ ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి, డి గారికి, గారికి, అలాగే మన కౌన్సిల్ ప్రతి ఒక్కరికి, చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, మన మున్సిపల్ స్టాఫ్కి అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతకు మునుపు మన డిఈ గారు, మన కమిషనర్ గారు ఎంతో సమాచారం ఇచ్చారు. అలాగే ఈ గణతంత్ర దినోత్సవం ఎందరో మహానుభావులు స్వతంత్ర 200 సంవత్సరాలు పోరాడి మనకు ఈ స్వాతంత్రాన్ని ప్రసాదించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు మన గాంధీ గారు, అంబేద్కర్ గారు, ఇలా చాలామంది మన స్వాతంత్రం తెచ్చిపెట్టి వాళ్ళు రాబోయే తరాలు బానిసలుగా ఉండకూడదని చెప్పేసి మనం కూడా మన దేశాన్ని మన ఒక దేశాన్ని మనమే నిర్మించుకొని, మన రాజ్యాంగాన్ని మనమే ఏర్పరచుకొని ప్రపంచంలోనే ఒక బలమైన దేశంగా మనం మలుచుకోవాలా అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆ మహాన్ బాహులందరూ కృషి చేసి వాళ్ళందరూ మనకు ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. 1947లో మనం స్వాతంత్రం సంపాదించుకుంటే 50లో మనం మన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. మన చట్టాలని మనం ఎలా మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశంలో మన భారతీయులందరము ప్రతి భారతీయుడు దేశం కోసం ఎలా పాటుపడాలి, మన దేశాన్ని ఎలా ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైన దేశంగా చిత్రీకరించాలి, చూపించాలి, ప్రతి ఒక్కరూ ఇందులో పాటుపడి మన దేశ ఔన్నత్యాన్ని, సార్వభౌమకారణాన్ని మనము మన నలుమూలల ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందించేలా మనమందరము కృషి చేయాలని, మనమందరం రాబోయే తరాలకు కూడా మనము ఈ స్ఫూర్తిని, వాళ్ళు ప్రసాదించిన ఈ స్వాతంత్రాన్ని మనం కూడా మన రాబోయే తరాలకు ఉండేలా మనం కాపాడుకుంటూ, అలాగే అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడు అంటే ప్రజలు కానీ
ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ అందరము వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని, వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛని, వాళ్ళు చెప్పిన పాటని మనం అందరం నడుచుకుంటూ మన దేశాన్ని మనం కాపాడుకుంటూ మన దేశానౌత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటూ, అలాగే మన కదిరి ప్రజలందరికీ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మున్సిపాలిటీ ప్రత్యేకంగా మనమందరము ప్రజల కోసం, మన మున్సిపాలిటీ అంటే ఒక వ్యవస్థ, మా వ్యవస్థ అంతా మేము కానీ మా కౌన్సిల్ కానీ తర్వాత ఈ మున్సిపాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నాము, ప్రజల కోసమే, వాళ్ళకు మంచి కోసం, వాళ్ళ బాగోగులు కోసము మనమందరము పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్.